భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకొని పోస్టింగ్ ఆర్డర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్. ఏంటా షాకింగ్ న్యూస్ అంటే, సచివాలయ ఉద్యోగాల మీద కూడా ఇప్పుడే కోర్టులో మనకు కేసు అనేది ఫైల్ అయింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, సచివాలయ పోస్టులపై హైకోర్టులో వ్యాజ్యం, గ్రామ వార్డ్ సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రతిభ అనగా మెరిట్ పొందిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ పోస్టులో భర్తీ చేయలేదని పేర్కొంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఏ సతీష్ మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ టి రజని విచారణ చేపట్టారు. నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను నవంబర్ 4కు వాయిదా వేశారు. మరి ఇక్కడ మనం చూడవచ్చు, నియామకాలపై కోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంటే టోటల్గా ఈ కోర్టు తీర్పుకు లోబడే నియామకాలు అనేవి ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం, అలాగే ఈ కేసును నవంబర్ 4వ తేదీకి వాయిదా వేయడం మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. ఇక్కడ టోటల్గా ఈ కేసు అనేది ఎందుకోసం వేశారు అంటే, మరి అభ్యర్థులు ఎవరైతే మెరిట్ పొంది ఉంటారో అలాంటి అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా వారికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీలోనే వారిని తీసుకోవడం వల్ల ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు ఉంటారో వారు నష్టపోయారు అనే దాని మీద ఇక్కడ హైకోర్టులో కేసు వేయడం మనం గమనించవచ్చు. ఇక గ్రామ సచివాలయాలు వాలంటీర్ల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. కమిషనర్ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ వాలంటీర్లు గ్రామ సచివాలయాల నిర్వహణను పర్యవేక్షిస్తారు. వాటి సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇప్పించే బాధ్యతలు సామర్లకోట ఈటీసీ ప్రిన్సిపల్ కె ఆనంద్కు అప్పగించారు. జీతపద్యాల పర్యవేక్షణకు కమిషనర్ కార్యాలయంలో చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వీరాంజనేయులు చేపడతారు. వాలంటీర్ల వ్యవహారాల బాధ్యతను ప్రోగ్రామింగ్ ఆఫీసర్ జి శ్రీనివాసరావుకు, సచివాలయ ఉద్యోగ వ్యవహారాల బాధ్యతను డిప్యూటీ కమిషనర్ శివశంకర్ ప్రసాద్కు అప్పగించారు. సచివాలయాల నిర్వహణ బాధ్యతను ఎన్ శ్రీనాథ్కు, సచివాలయ వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు చేసే బాధ్యతల్లో కమిషనర్ కార్యాలయంలో ఏవోగా పనిచేసే సాంబశివరావుకు పనిచేస్తారని ఇక్కడ ఇవ్వడం వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. సో టోటల్గా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి, అలాగే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాటిలో ఉన్నటువంటి విధి విధానాలను పర్యవేక్షించడానికి ఒక్కొక్కరికి బాధ్యతలు అనేవి అప్పగించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి టోటల్గా మనకు ఈరోజు ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు కూడా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.